యేసుక్రీస్తు ప్రభు పేరుట మీ అందరికీ వందనాలు. నేను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి ధ్యానించడానికి తీసినప్పుడు ఆసక్తితో ఎప్పుడు నాకు ఇలానే జరుగుతుంది. ఎప్పుడైతే నేను ఆసక్తితో దేవుని వాక్యాన్ని చదవాలని ఇష్టపడతానో ఉదయం 5 ఆ ప్రాంతంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు అతిగా నిద్రగా అనిపించడం, ఇలా సాయంత్రం పూట చదువుతున్నప్పుడు తలనొప్పిగా అనిపించడం లేదంటే విసుగ్గా అనిపించడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఈరోజు నాకు చాలా తలనొప్పిగా అనిపించింది. మొదట్లో నేను తెలియక పక్కన పెట్టేసి పడుకునేదాన్ని. అలా రోజంతా అయిపోయి నేను బైబిల్ చదవలేకుండా ఉండేదాన్ని. అలా మీరు కాకుండా మీకు తలనొప్పిగా విసుగ్గా అనిపించినప్పుడు ఇలా టీ చేసుకుని లేదంటే మీకు తగ్గ రెమెడీని మీరు చేసుకుని బైబిల్ని అయితే పక్కన పెట్టకుండా ఇప్పుడు మనం దాని సమస్యను అధిగమించడానికి ప్రయత్నించి చిట్ట చివరికి బైబిల్ మాత్రం పక్కన పెట్టకుండా మనం ధ్యానించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేయాలి. ఎటువంటి ఎలా ఉన్నాను, ఇప్పుడు బైబిల్ మొబైల్లో కూడా ఉంటుంది కాబట్టి మీరు కూర్చుని చదవలేనప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఫ్రీ టైంలో దాన్ని చదవండి. ఎలా ఉన్నా వాక్యాన్ని మాత్రం చదవడం ఆపొద్దు. ఇలా ఎప్పుడు విసుగ్గా అనిపించినా తలనొప్పిగా అనిపించినా నేను దానికి తగ్గవి చేసుకుని నాకు నచ్చిన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుని నేను బైబిల్ అయితే చదువుతాను. దాన్ని మాత్రం వదిలిపెట్టకుండా చదువుతాను. నాకు మనశ్శాంతిగా లేదు అన్న అనిపించినప్పుడు మరెక్కువగా బైబిల్ చదువుతాను. మొక్కల్లో కూర్చుని, పచ్చదనంలో కూర్చుని, ఆరు బయట కూర్చుని నేను నాకు నచ్చినట్టు అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుని బైబిల్ని అయితే చదవకుండా మాత్రం ఉండను. మీరు కూడా బైబిల్ని పక్కన పెట్టండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి.